ఫాదర్స్ డే సందర్భంగా యాక్ట్ 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నా పేరు మోక్షిత, నా ఫాదర్ పేరు చిన్నమాలకొండయ్య. అందరి లైఫ్లో వాళ్ళ ఫాదర్స్ అంటే సూపర్ హీరోస్, కానీ నా లైఫ్లో మా ఫాదర్ అంటే ఒక గాడ్. అందరూ టెంపుల్స్కి వెళ్ళి నాకు దేవుడా నాకు అదేంటి ధైర్యాన్ని ఇవ్వు అని అడుగుతూ ఉంటారు, కానీ మాకు నిజమైన ధైర్యం అనేది ఎక్కడుంటుంది అంటే మా ఫాదర్. ఇప్పుడు మేము రోడ్ మీద ప్రౌడ్గా తిరుగుతున్నామంటే దానికి కారణం మా ఫాదర్. మా ఇంట్లో 4 మెంబర్స్ ఉన్నారు, ఆ 4 మెంబర్స్ని ఇప్పుడు ఒక హెడ్ అంటే ఎవరంటే మా ఫాదర్. అండ్ ఇంకా చెప్పాలంటే అసలు మా ఫాదర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందరూ పేరెంట్స్ ఏం చెప్తారు, మీ ఫాదర్ అంటే మీరు ఎలా చదువుకోవాలి ఎలా ఉండాలని చెప్తారు, కానీ మా ఫాదర్ ఎలా ఉండకూడదు అని చెప్తారు. ఎలా ఉండకూడదు అంటే అందరితో బాగుండాలి, అంటే ఎవరు వీళ్ళు ఎనిమీస్ అంటే వాళ్ళతో కూడా మనం బాగుండాలని చెప్తారు. అండ్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మా మమ్మీ, ఇప్పుడు నేను హాస్టల్లో జాయిన్ అప్పుడు మా మమ్మీ వచ్చిన ప్రతిసారి మా మమ్మీ ఏడ్చిద్ది, కానీ మా ఫాదర్ ఇప్పటివరకు ఎప్పుడు ఏడవలేదు. ఎందుకంటే ఇప్పుడు మా ఫాదర్ ఏడిస్తే మేము ఏడుస్తాం, మేము ఏడవడం వల్ల మా స్టడీ అనేది పాడైపోద్ది, దానివల్ల మా లైఫ్ అనేది స్పాయిల్ అయ్యింది అనే ఒకే ఒక రీజన్తో మా ఫాదర్ అనేది ఎప్పుడు ఏడవలేదు. అండ్ కానీ ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉండాలన్నా నేను పుట్టిన సెకండ్ నుంచి ఈ సెకండ్ వరకు ప్రతి సెకండ్ మా ఫాదర్ నా 24 అవర్స్ మా కోసమే వర్క్ చేస్తున్నారు. అండ్ మా కోసం వర్క్ చేస్తున్నందుకు మేము వాళ్ళకి అదే బాగా చదువుకొని ఉండాలి కాబట్టి మేము అదే ఇప్పటికీ చదువుకుంటున్నాం. మాకు మా ఫాదర్ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ మై ఫాదర్. హ్యాపీ ఫాదర్స్ డే. మై నేమ్ ఇస్ షేక్ బాదుల్లా బాను ఫ్రమ్ బిట్రగుంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ఫాదర్స్. ఒక ఫాదర్ లేకపోతే ఆ ఫ్యామిలీ ఎలా ఉండదు అందరికీ తెలుసు. ఎప్పుడు తన పిల్లల్ని ఎప్పుడు హ్యాపీగా తన ఫ్యామిలీని హ్యాపీగా ఉంచాలని ట్రై చేస్తారు. మమ్మీ 9 మంత్స్ కడుపులో పెట్టి పెంచితే డాడీ మొత్తం తన కూతుర్ని పెళ్లి చేసి పంపించేదాకా ఉండాలి. ఎవ్రీబడి టెల్ అబౌట్ మదర్స్ లవ్స్, బట్ నోబడి టెల్ అబౌట్ ఫాదర్ సాక్రిఫైస్. సో అందరం ఫాదర్స్ని గౌరవించాలి. చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన వాళ్ళ ఫాదర్స్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మా ఫాదర్ నేను ఒక్కదాన్నే మా ఇంట్లో వాళ్ళకి. మా డాడీ నా కోసం కష్టపడి డబ్బు సంపాదించి నన్ను ఇక్కడ చేర్పించి చదివిస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అలానే నేను కూడా అనుకుంటున్నాను బాగా చదువుకొని ఫ్యూచర్లో మా డాడీని ఒక మంచి పొజిషన్ తీసుకెళ్దామని. మీరు ఎంత మంచి పొజిషన్ వెళ్ళాలంటే మీరు మీ డాడీతో ఎక్కడైనా షాప్కి వెళ్తే, డాడీ నువ్వేం కొనుక్కుంటావో కొనుక్కో డబ్బు మొత్తం నేనే కడతాను అన్న ప్రాఫిట్తో మీరు వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి. సో థ్యాంక్ యూ. ఫాదర్స్ డే సందర్భంగా యాక్ట్ 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నా పేరు ఏ సంజన గ్రేస్. మామూలుగా ఒక ఫ్యామిలీలో ఫాదర్ అని ఆయన క్రూషియల్ రోల్ ప్లే చేస్తాడు. సో ఫాదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని అంటారు. ఫాదర్కి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, చాలా బర్డెన్స్ ఉంటాయి. మా డాడీకి చాలా పెయిన్స్ బర్డెన్స్ ఉన్నా కూడా తన ఫేస్లో చిరడం మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, మమ్మల్ని ఎప్పుడు నవ్విస్తూనే ఉంటారు. సో ప్రతి ఫాదర్ తన చైల్డ్ కోసం ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. సో ఫాదర్ డ్యూటీ ఫాదర్ చేస్తున్నారు. మన డ్యూటీ ఏంటంటే మన లైఫ్లో మనం సక్సెస్ని అచీవ్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్, మన పేరెంట్స్ని బాగా చూసుకోవాలి. వాళ్ళు మనల్ని చిన్నప్పటి నుంచి బాగా చూసుకుంటున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళని బాగా చూసుకోవాలి, వాళ్ళని సంతోషపెట్టాలి. సో ఫాదర్ అన్న మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం. మా డాడీ అంటే నాకు ధైర్యం. సో ఫాదర్ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో ఫాదర్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్. ఒకరోజు నేను హాస్టల్లో బాగాలేక ఉన్నాను, అసలు బాగాలేదు, హెల్త్ బాగాలేదు, ఫీవర్ వచ్చింది. ఆ టైంలో ఇంటికి వెళ్ళాలనిపించింది నాకు. ఫోన్ చేసి మా డాడీని రమ్మని చెప్పాను. మా డాడీ బయలుదేరారు, వస్తున్నారు, ఇక్కడ నెల్లూరులోనే వస్తున్నారు. అదే టైంకి సడన్గా వర్షం పడింది, అయినా కూడా ఆగకుండా వర్షంలో తడుచుకుంటూ నా కోసం వచ్చారు. అది నైట్ టైంలో వర్షంలో తడుచుకుంటూ వచ్చారు. అది మా డాడీతో నాకున్న స్వీట్ మెమరీ. హ్యాపీ ఫాదర్స్ డే. మైసెల్ఫ్ షనుశ్రీ, ఐఎమ్ ఫ్రమ్ విశ్వసాయి జూనియర్ కాలేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు టెల్ హ్యాపీ ఫాదర్స్ డే టు మై ఫాదర్. నాన్న అంటే నాకు చిన్నప్పటి నుంచి అమ్మైనా నాన్నైనా నాన్ననే. ఫాదర్ అంటే ఒక ఎమోషన్, నాన్న అని ఒక వర్డ్ వినగానే బాడీలో ఒక వైబ్రేషన్ వస్తుంది, అది ఎందుకో మాత్రం తెలియదు. నాన్న నాకు చిన్నప్పటి నుంచి ఎంతో మోరల్ సపోర్ట్ ఇస్తారు, ఎంతో ఎంకరేజ్ చేస్తారు. నేను ఏ పని చేసినా కూడా నువ్వు ఇది చెయ్యలేవు అన్న ఒక చిన్న మాట కూడా నాన్న నుంచి రాదు. నాన్న నువ్వు సాధించగలవు, నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవు, నీలో ఆ పట్టుదల ఉంది, నువ్వు చేయగలవు అన్న ప్రతిసారి నేను ప్రతి నాన్న ఆ మాట చెప్పిన ప్రతిసారి నేను ప్రతిసారి సక్సెస్ పొందుతున్నాను. సో ఎంత పెద్ద పని చేసినా కూడా నాన్న ఒక్క విష్తో ఆ పని చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. నాన్నతో నాకు చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. అంటే అమ్మ
అమ్మ అంటే నేను ఎక్కువ బయటకు వెళ్ళాలంటే అమ్మ ఒప్పుకోరు, ఆడపిల్ల ఎందుకు బయట పంపి, కానీ అమ్మకు తెలియకుండా నాన్న నన్ను బయటకు తీసుకెళ్ళి మొత్తం తిప్పుతారు, బాగా చూసుకుంటారు. ఏ పని చేయాలన్నా కూడా నాకు ముందు నాన్ననే సపోర్ట్ ఇస్తారు. నాన్న లేకుండా ఏ వర్క్ సాధ్యం కాదు. సో మా ఫ్యామిలీలో నాన్న అంటే అదొక బిగ్ సపోర్ట్. ఫాదర్ ఇస్ అ బ్యాక్ బోన్ ఆఫ్ అ ఫ్యామిలీ. నాన్న గురించి చెప్పాలంటే లైఫ్ సరిపోదు. నాన్న చేసే కష్టం కానీ నాన్ను చదివించడానికి డే అండ్ నైట్ కష్టపడతారు. మా ఫాదర్ పేరు కుమార్, హీఈస్ అ గవర్నమెంట్ టీచర్ అండ్ నేను డాటర్ ఆఫ్ కుమార్ అని చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్గా ఉన్నాను. హీఈస్ మై హీరో అండ్ హీ సపోర్ట్ మీ వెరీ వెల్. ఇంకా నాన్న చేసే సాక్రిఫైస్ కానీ నాన్న చేసే కష్టం కానీ మాకు ఎప్పుడు ఆయన చెప్పరు. ఎప్పుడు కూడా నీ హ్యాపీనెస్సే నాకు కావాలి, మీరు సంతోషంగా ఉంటే చాలు మాకు అని ఒక్క మాటే వస్తుంది. నీకు ఏం కావాలన్నా తీసుకో, నేను చూసుకుంటాను అని అంటారు. కానీ నాన్న కళ నిర్వహించడానికి నేను బాగా కష్టపడాలి. సో నాన్న నన్ను డాక్టర్గా చూడాలనుకున్నారు. నాన్న కోసం నేను ఖచ్చితంగా డాక్టర్ అవుతాను. నాన్న హ్యాపీ ఫాదర్స్ డే అండ్ నేను ఎప్పుడు నాన్నకి ఈ మాట చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్తున్నాను. నాన్న ఐ లవ్ యూ సో మచ్. ఎప్పుడు నీకు ఇంతగా ఎక్స్ప్రెస్ చేయలేదు, నేను ఫస్ట్ టైం ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. నాన్న అంటే నాకు చాలా ఇష్టం. వరల్డ్లో ఎంతమంది వచ్చినా ఎంతమంది చూసినా కూడా నాన్న వాల్యూని ఎవరు రీప్లేస్ చేయలేరు. థ్యాంక్ యూ. ఫాదర్స్ డే సందర్భంగా యాక్ట్ 24x7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. దిస్ ఇస్ విష్ణుప్రియ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫాదర్స్ డే టు ఎవ్రీ ఫాదర్ ఇన్ ద వరల్డ్. మా నాన్న గురించి చెప్పాలంటే హీస్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండ్ హీ లవ్ మీ వెరీ మచ్ అండ్ ఐ లవ్ హిమ్ వెరీ మచ్. మా నాన్న గురించి ఒకటి అంటూ లేదు స్వీట్ మెమరీ ఆయనతో. ప్రతిరోజు ఆయనతో ఉన్న ప్రతి సెకండ్ నాకు స్వీట్ మెమరీయే. మా అక్క కన్నా నన్ను ఎక్కువ లవ్ చేస్తారు ఆయన. ఆయనని ఇప్పుడు ఎంత పొగిడినా తక్కువే, బికాజ్ కష్టపడతారు, మమ్మల్ని హ్యాపీగా ఉంచుతారు, మా సంతోషంలో ఆయన సంతోషాన్ని చూసుకుంటారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ సచ్ అ ఫాదర్ అండ్ ఐ ప్రామిస్ హిమ్ ఐల్ బికమ్ అ డాక్టర్ అండ్ మేక్ హిమ్ ప్రౌడ్. ఎప్పుడూ నాకే సపోర్ట్ చేస్తారు, నన్ను డిస్కరేజ్ చేయరు. అదే నాకు చాలా స్వీట్ మెమరీ ఆయనతో. మార్క్స్ వచ్చి 10th marks వచ్చినప్పుడు మా నాన్న ఫస్ట్ కాల్ చేసి చెప్పింది మా నాన్నకే. ఆయన, నువ్వు ఇంత మార్క్స్ తెచ్చుకున్నావు అంటే నువ్వు ఎంత చదివావో నాకు తెలుసు, సో ఇంతకన్నా మంచి మార్క్స్ తెచ్చుకొని నువ్వు లైఫ్లో బాగుంటే నాకు అదే చాలు అని ఎప్పుడూ సపోర్ట్ చేసి సొసైటీలో డిగ్నిటీతో ఎలా బ్రతకాలి అండ్ ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అని ఫుల్ గైడెన్స్ మా నాన్న ఇస్తారు. సో ఐ లవ్ హిమ్ వెరీ మచ్. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న, లవ్ యూ. మై సెల్ఫ్ నందిని. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ విశ్వసాయి జూనియర్ కాలేజ్. నాన్న, నాన్న అనే వర్డ్ మన పెదాల్లో కలవకపోయినా ఒక డాటర్కి ఫాదర్కి మధ్య బాండింగ్ అనేది ఎంతో బాగుంటుంది. అలాగే అమ్మ, అమ్మ వర్డ్ కలిసిన మదర్కి డాటర్కి మధ్య బాండింగ్ అంతదిగా ఉండదు. కానీ నా లైఫ్లో ప్రతి మా నాన్నతో మాట్లాడిన ప్రతి మూమెంట్ కూడా నాకు మా నాన్నకి ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. లాస్ట్ మంతే నా బర్త్డే జరిగింది. దానికి మా నాన్న నన్ను మహారాష్ట్ర, నాకు మంచి గిఫ్ట్ కోసం మహారాష్ట్ర తీసుకుని వెళ్ళారు. అక్కడ ప్లేసెస్ అన్నీ బాగా చూపించారు. ఇలాంటి విషయాలు ఎన్నో మా నాన్న నా లైఫ్లో చాలా వరకు చేశారు. నేను 10th జరిగిన తర్వాత మార్క్స్ వచ్చిన తర్వాత మా నాన్న ఒకటే చెప్పారు, నీకు 550+ కన్ఫామ్గా వస్తుంది అని. నాకు వస్తుందని నాకు నమ్మకం ఉంది, కానీ మా నాన్న కూడా నమ్మకం ఉందని నాకు అప్పుడే అర్థమైంది. నేను డాక్టర్లో జాయిన్ అవుతాననేసి అనుకున్నాను. కానీ మా నాన్న మాత్రం, సరే నువ్వు ఫ్రీ సీట్ కొట్టాలి ఎట్లయినా అనేసి మా నాన్న చెప్పారు. కన్ఫామ్గా నేను డాక్టర్ అయ్యేసి వస్తాను అనేసి మా నాన్నకి ప్రామిస్ చేసి ఇచ్చాను. అలానే మన అమ్మ మనల్ని కని పెంచి తన చేతులతో మనల్ని ఎత్తుకుంటుంది. కానీ మన నాన్న మాత్రం తన భుజాల మీద ఎక్కించుకొని తన చూడనాటివన్నీ కూడా మనల్ని చూపిస్తాడు. తనకంటే ఎక్కువ పెద్ద స్థాయి మీద మనం ఉండాలనే కోరికే మన నాన్నది. హ్యాపీ ఫాదర్స్ డే, ఐ లవ్ యూ డాడ్. అందరికీ నమస్కారం. నా పేరు టీ సాయి సహస్ర. మా తండ్రి గారి పేరు టీ నారాయణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. నాకు దేవుడిచ్చిన వరాల్లో అతి గొప్ప వరం నాన్న. అమ్మ తన గర్భంలో నన్ను ఎలాగైతే 9 నెలలు కంటికి రెప్పలాగా చూసుకుంటుందో, కానీ నాన్న నేను పుట్టిన ప్రతి క్షణం నుంచి తన తుదిశ్వాస విడిచేంత వరకు నన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటాడు. అలాగే ప్రతి తండ్రి తన ఆడపిల్లని ఆడపిల్లలాగా పెంచాలనుకోడు, ఒక ఆడపులిలాగా పెంచాలనుకుంటాడు. అలాగే మనము వెన్నుముక్క లేకపోతే ఎలాగైతే నిలబడలేమో, అలాగే మనం మన తండ్రి లేకపోతే సమాజంలో వేస్ట్ అన్నమాట, మనం ఎలాగ బతకలేము. నాన్న అంటే నమ్మకం, బలం, ధైర్యం. అలాగే మా నాన్న గురించి చెప్పాలంటే హీఈస్ ఫ్రమ్ ఓన్లీ సింగిల్ సెంటెన్స్లో హీఈస్ ఫ్రమ్ 0 to hero.
ఎలాంటి వెనకాల ఎలాంటి సపోర్ట్ లేదు, అయినా కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడు. అతను ఒకే ఒక మోటో చెప్తాడు, వర్క్ విత్ హార్డ్ వర్క్ అండ్ హార్ట్ అండ్ గెట్ ద రిజల్ట్స్. అంటే హార్డ్ వర్క్ చేయాలి, అలాగే హృదయం పెట్టి మనస్ఫూర్తిగా చేయాలి, దాని అదే మనకి రిజల్ట్స్ అనేటువంటివి అలాగే వస్తాయి. మా డాడీ ప్రతి క్షణం నా గురించి ఆలోచిస్తాడు, నా గురించి, మా తమ్ముడి గురించి. నేను ఒకరోజు అడిగాను, ఎందుకు డాడీ అంత స్ట్రెస్ తీసుకుంటున్నావు, ఈజీగా పని చేసుకుంటే మనీ వచ్చేస్తుంది కదా అంటే, నేను మనీ గురించి కాదు ఆలోచిస్తున్నది, రేపు నేను వెళ్ళిపోయాక కూడా మీరు మా నాన్న ఇది చేయలేదు అది చేయలేదు అని అనకుండా, అలాగే ఇన్ని చేసిపోయాడు, మాకు అన్నీ అందించిపోయాడు అనే సంతోషంగా మీరు, నేను లేకపోయినా కూడా మీ అంతటే మీరు ఈ సొసైటీలో బతకగలగాలి, అందుకని నేను ఇప్పుడు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నానని చెప్తాడు. ఇప్పటి వరకు నేనేమన్నా మిమ్మల్ని బాధ పెట్టుంటే ఐఎమ్ సారీ అండ్ హ్యాపీ ఫాదర్స్ డే అండ్ ఐ లవ్ యూ. ఫాదర్స్ డే సందర్భంగా యాక్ట్ 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. మై నేమ్ ఇస్ హంసనందిని. ఐఆమ్ స్టడీయింగ్ ఫస్ట్ ఇయర్ ఇన్ విశ్వసాయి జూనియర్ కాలేజ్. మా నాన్నగారి పేరు పెనుగొండయ్య. మా నాన్నగారు అంటే నాకు ఎంతో ఇష్టం. తను నాకు చాలా ఇచ్చారు, తను నన్ను ఎప్పుడూ బాధ పెట్టలేదు. మా అమ్మ, మా నాన్న, ఒక మాది ఒక చిన్న ఫ్యామిలీ. నేను, మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు ఉంటాము. మా అమ్మ, మా నాన్న చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, కానీ అది నాకు మా తమ్ముడికి ఏది తెలియకుండా మేము ఇంట్లో లేనప్పుడు మాట్లాడుకునేవాళ్ళు. మా నాన్న మా కోసం తన లైఫ్లో ఎంతో సాక్రిఫైస్ చేశారు, మమ్మల్ని బాగా చూసుకున్నారు, తన స్తోమతకి మించే మాకు అన్నీ కల్పించారు. మా నాన్నగారు నన్ను అడిగిన ఒకే ఒక్క మాట ఏంటంటే, ఇన్ని సంవత్సరాలకి నువ్వు ఎలా అయినా డాక్టర్ అవ్వాలి అని. అందుకని నేను బైపీసీ విశ్వసాయిలో జాయిన్ అయ్యాను. నేను ప్రామిస్ చేస్తున్నాను నాన్న, ఎలా అయినా లాంగ్ టర్మ్ తీసుకోకుండానే సెకండ్ ఇయర్ అయిన తర్వాతే మెడికల్లో సీట్ ఎలాగైనా సాధిస్తాను. ఐ లవ్ యూ డాడీ. హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ఫాదర్స్. థ్యాంక్ యూ. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ద ఈచ్ అండ్ ఎవ్రీ ఫాదర్. అమ్మ మనల్ని కని పెంచితే నాన్న 25 ఇయర్స్ తన భుజాల మీద వేసుకొని మనల్ని పెంచి ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తాడు. మనం ఆ విషయం వద్దు అన్నా కానీ తనని తాను సర్దుపరుచుకొని మన హ్యాపీనెస్ కోసం ఆ పని చేస్తాడు. ఈ సొసైటీలో అందరూ ఎన్నెన్ని మాటలు అంటున్నా అమ్మాయిని ఎందుకు ఇలా ఈ బైపీసీఏ చేర్పించడం అలా చెప్పినా కూడా వాళ్ళ మాటలు పట్టించుకోకుండా నా కూతురు బాగా చదివి బాగా గుడ్ పొజిషన్లో ఉండాలనుకొని ఎన్నో ఆశలతో చేర్పిస్తారు. అలాంటి ఫాదర్ మన వల్ల ఏదైనా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే మనం ఆయనకిచ్చే సక్సెస్. నాన్న, రియల్లీ ఐ లవ్ యూ. నువ్వు నా కోసం చాలా చేసావు, నేను ఎన్ని తప్పులు చేసినా ఏం అనకుండా బాగా చూసుకున్నావు. లాస్ట్ ఇయర్ నేను హాస్టల్లో ఉన్నాను, నాకు బట్టలు వాష్ చేసుకోవడం రాకపోతే మా విలేజ్కి ఇక్కడి నుంచి ఒక 60 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ప్రతి 2 డేస్కి ఒకసారి వచ్చి వర్షమైనా కూడా తడుస్తూ వచ్చి నా కోసం చాలా కష్టపడ్డారు. స్టడీ అవర్స్, నైట్ టైమ్స్ అయినా కూడా ఎంతోసేపు నా కోసం వెయిట్ చేసి నన్ను తీసుకెళ్లేవారు. మా నాన్నే కాదు, ప్రతి ఒక్క ఫాదర్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఫాదర్స్ డే సందర్భంగా యాక్ట్ 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. మై నేమ్ ఇస్ పవిత్ర. మై ఫాదర్ నేమ్ ఇస్ ఎం శాంసన్. అందరికీ ముందుగా హ్యాపీ ఫాదర్స్ డే. ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఎక్కువగా మదర్స్ డే బాగా సెలబ్రేట్ చేసుకుని ఫాదర్స్ డే ఇగ్నోర్ చేయడం, డాడీ చెప్పిన మాట వినకపోవడం, సాటిస్ఫాక్షన్గా ఉండకపోవడం, సాక్రిఫైస్ చేయకపోవడం మనం చూస్తున్నాం. ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే డాడీ మనకి ఎలా సపోర్టర్గా ఉన్నారు, బిల్డర్గా ఉన్నారు, రాక్గా ఉన్నారు అని కొద్దిగా చెప్తున్నాను. మా డాడీ చెప్పాలంటే నాకు పెద్ద సపోర్టర్. ఆయన చెప్పేవన్నీ మంచి మాటలు, నేను విని దాంట్లో ఎలా నడుచుకుంటున్నానో అవి చూసుకుంటూ ఉంటారు. మెమరబుల్ అయితే మా డాడీ ప్రతిసారి బర్త్డేకి గిఫ్ట్స్ ఇవ్వడం అలా చేస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉండేది. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. నా పేరు మేఘన, మా డాడీ పేరు పవల్రాజు. మా ఫాదర్ ఆర్ఏగా వర్క్ చేస్తున్నారు. నేను చిన్నప్పుడు పుట్టినప్పుడు చాలా క్రిటికల్ పొజిషన్లో పుట్టాను. అసలు నేను బ్రతుకుతానో లేదో కూడా తెలీదు, కానీ మా మమ్మీ డాడీ ఇద్దరు చాలా నమ్మారు నేను బతుకుతానని. సో నేను ఇప్పుడు 12th స్టాండర్డ్ చదువుతున్నాను. నేను చాలా హెల్తీగా హ్యాపీగా ఉన్నాను. డాడీ నాకు అన్నీ ప్రొవైడ్ చేస్తారు, నేను ఏం అడిగినా కాదు లేదు అనకుండా ప్రొవైడ్ చేస్తారు. నాకు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో హెల్త్ వల్ల నేను బాగా చదవలేకపోయాను. ఒక 2 స్టాండర్డ్స్ నేను సరిగ్గా చదవలేదు, కానీ డాడీ అప్పుడు కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. ఏం కాదు, నువ్వు బాగా చదువుతావు, టెన్షన్ పడకు, నువ్వు బాగా చదవగలుగుతావు అని నాకు ఎప్పుడు సపోర్ట్ చేశారు. అలానే
ప్రతి ఫ్యామిలీలో ఒక సపోర్టింగ్ ఫాదర్ ఉంటారు. ఫాదర్ గురించి మనం అసలు ఒక స్పీచ్లో చెప్పలేము. మన ఫాదర్ గురించి చెప్పాలంటే ఒక జీవితం కూడా సరిపోదు. ఒక ఇంటికి ఒక పిల్లర్ ఎలాగో మన ఫ్యామిలీకి మన ఫ్యూచర్కి మన ఫాదర్ అలాంటి సపోర్టింగ్ పిల్లర్. మన ఫాదర్ లేకపోతే మన లైఫే ఉండదు, మనము కూలిపోతాము. పిల్లర్లెస్ హౌస్ అన్నమాట మనము. మనం పుట్టగానే మనల్ని చేతిలో తీసుకుని తన ఫ్యూచర్ అంతా మన మీద పెడతారు. తను పగలనగా రాత్రనగా కష్టపడి మన కోసం, మన లైఫ్ కోసం, మన ఫ్యూచర్ కోసం మాత్రమే కష్టపడతారు. అలాంటి ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ. నా పేరు రాగచన్విత. మా నాన్న పేరు రాజేంద్ర ప్రసాద్. మా డాడీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటారు. నేను విశ్వసాయి కాలేజ్లో చదువుతున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. నాన్న అంటే ఒక వ్యక్తి కాదు, ఆయన మనల్ని నడిపించేది, మన జీవితాంతం కాపాడే ఒక శక్తి అని చెప్పచ్చు. నాన్న మనల్ని ఎప్పుడూ కాపాడుతూ సమాజంలో ఎలా మెలగాలి, ఎవరితో ఎలా ఉండాలి అనే ప్రతి ఒక్క విషయం మనల్ని నేర్పుతాడు. ఆయన ఒక బ్యాక్ బోన్ అని చెప్పచ్చు. ఆయన లేకపోతే మనం ఎవ్వరము లేము. ఆయన నా మొదటి మిత్రుడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కటి, ఇది మంచి ఇది చెడ్డ అనే ప్రతి ఒక్క విషయం మనతో ఆయనే చెప్తాడు. ఆయన ఏది మనతో చెప్పుకోలేడు, ఆయనలో ఆయనే కృంగిపోతాడు. ఎందుకంటే ఆ విషయాలు మనతో చెప్తే మనం ఎక్కడ బాధపడి ఏడుస్తాము అనే ఒక విషయం ఆలోచించి మనతో ఎప్పుడూ ఏ విషయమూ చెప్పడు. అలా ఆయన ఆయన ప్రేమని చూపిస్తాడు. మనం ఎవ్వరం దానిని పట్టించుకోము. ఎప్పుడు మనల్ని మొదటి స్థానంలోనే ఉండాలి, నా పిల్లలు ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉండాలని కోరుకుంటాడు. అది చూసి మురిసిపోవాలని అనుకుంటాడు. మనం ఆయనని గౌరవించాలే, కానీ గౌరవం తీయాలనే పని ఎప్పుడు చేయకూడదు. నేను మా నాన్నని ఎప్పుడూ గౌరవించదగ్గ పనే చేస్తానని అనుకుంటున్నాను. హ్యాపీ ఫాదర్స్ డే. లవ్ యూ డాడీ. ఫాదర్స్ డే సందర్భంగా యాక్ట్ 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నా పేరు మహతి. మా డాడీ పేరు శ్యామ్ ప్రసాద్ రెడ్డి. ఆయన వచ్చి కొరియర్ ఆఫీస్లో నా పేరుతో పెట్టిన నా ఆఫీస్లో పనిచేస్తున్నారు. మా డాడీకి నేనంటే ఎంత ఇష్టం అంటే అసలు మాటల్లో చెప్పలేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీ కంటే కూడా నన్నే ఎక్కువ ప్రేమించేవాళ్ళు. నా గురించి, నా ఫ్యూచర్ గురించి కానీ, దేని గురించి కానీ, ప్రతి ఒక్కటి నా గురించే. ఆయన హెల్త్ని కూడా ఎప్పుడు చూసుకునేవాడు కాదు. హెల్త్ని చూసుకో డాడీ అని ఎంత చెప్పినా కూడా నా కోసం నేను ఎప్పుడు బాధపడకూడదని చెప్పి ఎప్పుడు ఇప్పుడు నాతోనే ఉంటూ ప్రతి ఒక్క మూమెంట్ నా గురించే ఆలోచిస్తూ, నా ఫ్యూచర్ ఎప్పుడు బాగుండాలని ఆలోచిస్తూ అట్లాగే ఎప్పటికీ అలాగే ఉంటానని నాకు ప్రామిస్ చేశారు. అండ్ హీ లవ్ మీ అలాట్. ఐ ఆల్సో లవ్ హిమ్ అలాట్. అందుకే నేను నా డాడీకి ఒక బెస్ట్ గిఫ్ట్ వచ్చి నేను డాక్టర్ అయి చూపించి అది ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి ఫాదర్ నాకు దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎన్నో జన్మల అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అండ్ హ్యాపీ ఫాదర్స్ డే డాడీ, అండ్ ఐ లవ్ యూ ఫర్ ఎవర్. నా పేరు శిరీషియా. మా నాన్నగారి పేరు కిషోర్. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. ఇంకా స్వీట్ మెమరీస్ అంటే నాకు మా డాడీకి చాలానే ఉన్నాయి. వాటిలో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా నా 16th or 15th బర్త్డే అప్పుడు తెలీదు. యాక్చువల్గా మా డాడీ నాకు అందరు నా ఫ్రెండ్స్ అందరికీ సైకిల్ ఉండింది, బట్ నాకు మా డాడీ సేఫ్టీ ఉండదని సైకిల్ కొనివ్వలేదు. బట్ నేను అడిగాను చాలాసార్లు, బట్ కొనివ్వనని అన్నారు. బట్ ఆ రోజు నా బర్త్డే రోజు నాకు తెలియకుండా నా సైకిల్ని నాకు సర్ప్రైజ్గా ఇచ్చారు. అది చాలా బెస్ట్ మూమెంట్. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. అండ్ నా 10th రిజల్ట్స్కి నా 10th రిజల్ట్స్ అప్పుడు మా డాడీ అంటే నాకు ఎంతో ఇష్టమైన స్వీట్ని చాలా దూరం నుంచి తెప్పించారు. అండ్ అది కూడా ఒక, ఇంకా ఇలాంటివి చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి. అండ్ దెన్ తర్వాత నాన్న గురించి చెప్పాలంటే అది ఒక 5 వర్డ్స్లో కానీ ఒక 10 సెంటెన్సెస్లో కానీ అయ్యే పని కాదు. లైఫ్ టైంలో చెప్పినా నాన్న గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. అమ్మ మనకి జన్మనిస్తుంది, కానీ నాన్న మాత్రం మనకి జీవితాన్ని ఇస్తారు, ఎలా బతకాలో నేర్పిస్తారు. సో ఇలా నాన్న గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటుంది. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. నా పేరు శశిప్రియ. మా డాడీ పేరు కే రాములు నాయక్. యాక్చువల్లీ నెల్లూరులో ఒక 4 ఇయర్స్ మా డాడీ సిఐగా పనిచేశారు. మా డాడీతో నాకు ప్రతి క్షణం స్వీట్ మెమరీయే. బ్యాడ్ అంటూ ఏం లేదు, నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంటాడు. మా డా పోలీస్ అంటే నార్మల్గా చాలా రిస్క్స్ ఉంటాయి,
కానీ మా డాడీని చూస్తే నాకు ఎంత ధైర్యంగా పనిచేస్తాడు అని చాలా మంచిగా అనిపిస్తుంటుంది. మా ఫ్రెండ్స్ వచ్చి ఏ మీ డాడీ న్యూస్ పేపర్లో పడ్డాడు అంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే మా డాడీ చిన్నప్పుడు విలేజ్లో ఉన్నాడు అన్నమాట. స్టడీస్ కూడా గవర్నమెంట్ హాస్టల్లో ఉండి స్టడీ చేశాడు. చాలా కష్టపడి పోలీస్గా జాబ్ తెచ్చుకున్నాడు. కానీ మమ్మల్ని అయితే ప్రతి ఒక్క సౌకర్యంతో పెంచుతున్నాడు. అయితే ఇలాంటివన్నీ చేయడానికి హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మా డాడీ మాకు ఎప్పుడు టీచ్ చేస్తాడు. కాబట్టి ఇలా చదివి మా డాడీని ప్రౌడ్ ఫీల్ అయ్యేటట్టు చేయాలని నా ఆశ. అండ్ మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి ఒక్కరికి వాళ్ళ డాడీ అంటే ఇష్టం, ఎస్పెషల్లీ ఆడపిల్లలకి. మా డాడీ నాకు చాలా గ్రేట్ ఇన్స్పిరేషన్. హ్యాపీ ఫాదర్స్ డే. ఫాదర్స్ డే సందర్భంగా యాక్ట్ 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నా పేరు ఎస్ సాయి మహిక. మా నాన్నగారి పేరు సూరి సునీల్ కుమార్. మా డాడీ ప్రతి ఒక్క నార్మల్గా ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో ఒక తండ్రి స్థానం అనేది చాలా విలువైంది. సో మా డాడీ చాలా నాకు చాలా సాక్రిఫైస్ చేశారు. చిన్నప్పటి నుంచి నేను ఒకవేళ తప్పుడు దారిలో వెళ్ళినా నన్ను సరిగ్గా వెళ్ళమని చెప్పేవాళ్ళు. సో దానివల్ల నేను చాలా నేర్చుకున్నాను. మా డాడీ నా కోసం చాలా చేశారు. సో ఒకరోజు మేము కలిసి మూవీ చూస్తున్నాం అన్నమాట. సో ఆ మూవీ చూస్తున్నప్పుడు ఆ మూవీలో కొంచెం ఎమోషనల్ సీన్ ఉండింది. నాన్నకి ఫాదర్ డాటర్ బాండింగ్కి ఒక ఎమోషనల్ సీన్ ఉండింది. నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మా డాడీని ఫస్ట్ ఏడవడం చూశాను. సో ఇట్ వాజ్ అన్ ఎమోషనల్ సీన్. సో ఐ టు క్రైడ్, నేను ఏడ్చాను. సో అప్పుడు ఏడ్చినప్పుడు మా డాడీ ఒక్కటే అన్నాను, బాగా చదువుకొని మమ్మల్ని బాగా చూసుకోవాలని. సో ఐఎమ్ ట్రయింగ్ ఫర్ దట్ అండ్ నాన్న, ఐ లవ్ యూ సో మచ్. హ్యాపీ ఫాదర్స్ డే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రిషిత. మా నాన్నగారి పేరు ఫణి కుమార్. మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన మా అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు, నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. నాకెప్పుడన్నా నేను బాధగా ఉన్నప్పుడు నన్ను ఓదార్స్తూ హ్యాపీగా ఉంచుతారు. హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్.